సుదర్శన్ గౌడ్ పైన దాడి చేయడం అన్నది ఏమైన చర్య? ఈయన రాజకీయ నాయకుల కింద జోక్తున్నా జోకుడు గాళ్ళు యాద్ చేసుకోర్రా. 7200 అన్నది ఇది అస్తిత్వ పోరాటం రా. మీ లెక్క దొరల కింద జోక్కొని బీల్ బ్రాండ్ బిర్యానీ లెక్క అమ్ముడు పోయే దళారిన కొడుకున్నారా? కబర్దార్ అస్తున్నా మునుగోడ్, నీ యొక్క అంతం చూసేదానికి కేసీఆర్ యొక్క అంతం చూసేదానికి రాజకీయ అంతం చూసేదానికి 7200 అంటే రాజకీయ పార్టీలను జోకేదానికి కాదు, లేకుంటే దేశాన్ని దోచుకునేదానికి కాదు. తెలంగాణ త్యాగాదనుల తోటి ఏ తెలంగాణ అయితే ఏర్పాటు చేసినామో ఆ తెలంగాణ త్యాగాదనుల యొక్క తెలంగాణను ఏర్పాటు చేయడానికి సంపండ వర్గాల్లో రాజకీయంలో ఈ తెలంగాణను మళ్ళీ సస్యశ్యామలమైన తెలంగాణ చేసేదానికి 7200 అవినీతి లేని తెలంగాణను తీసుకొచ్చేదానికి 7200 ఇది కేసీఆర్ అన్నోనికి దగుడు పెట్టింది. ప్రాజెక్టుల పేరు మీద దోసుకుంటున్న దొంగతనం. అదే కాకుండా ఇలా విద్యను సర్వనాశనం చేసిండు, వైద్యాన్ని సర్వనాశనం చేసిండు, నిరుద్యోగుల బతుకులతో చెలగట్ట మారుతుండు. వానప్ప జాగీర్ అన్నట్టుగా ఆర్టీసీని, వానప్ప జాగీర్ అన్నట్టుగా 50 లక్షల కోట్ల ఆస్తిని ఆర్టీసీ కార్మికుల బతుకులతో చెలగట్ట మారుతుండు. ఆర్టీసీ కార్మికులు కాకుండా విఆర్ఏ, ఏ విఆర్ఏ అయితే ఊరికి ఒక పునాది రాయి ఉంటారో వాళ్ళ బతుకులతో చెలగట్ట.